వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ బిగ్ డ్రైవ్. వైఎస్ జగన్ దత్తం పట్టుకున్నారు, పార్టీని తక్కదిద్దే పనిలో పడ్డారు. గత కొన్ని రోజులుగా పార్టీ నేతలు క్రమశిక్షణ కట్టుతప్పి ప్రవర్తిస్తున్నారు. దీంతో మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయని, నేతల్లో ఆధిపత్య పోరు నడుస్తుందని ఎవరికి తోచినట్లు వారు రాస్తున్నారు. దీంతో ఇంటి వ్యవహారాలను చక్కదిద్దడానికి స్వయంగా వైఎస్ జగన్ రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. పార్టీ ఇమేజ్ కూడా డ్యామేజ్ కలగకుండా సిచ్యువేషన్ తన కంట్రోల్లోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు పాలనపై దృష్టి కేంద్రీకరించడం వల్ల పార్టీలో ఏం జరుగుతుందో తెలియలేదు. నేతలపై కంట్రోల్ లేకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇన్నాళ్లు వైఎస్ జగన్ పార్టీలో పెద్దలన్న బొత్స సత్యనారాయణ, విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో అంతా సుభిక్షమే అని భావించారు. కానీ ఆ ఇద్దరు నేతలకే పార్టీ నేతలు ఇటీవల జలకిచ్చారు. వారికే నిరసన సెగ తలిగింది. ఈ విషయం కాస్త పార్టీ అధినేత జగన్ దృష్టికి పడింది. ఆయన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. రాష్ట్రంలో పాలన వ్యవహారాలు ఇప్పుడు సవ్యంగానే ఉన్నాయి. వ్యవహారాలు ఒక గాడిని పడ్డాయి. దీంతో కొద్ది రోజులు పార్టీలో అంతర్గత క్రమశిక్షణ పెంచే చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. నేతలను కంట్రోల్లో పెట్టడానికి జగన్ ఏం చేయబోతున్నారు? ఇంతకు కట్టుతప్పి వ్యవహరించిన నేతలెవరు? వారు అలా వ్యవహరించడానికి దారితీసిన పరిస్థితులేంటి? విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణకు జలకిచ్చిన నేతలెవరు వంటి అంశాలను ఇవాల్టి సివిఆర్ న్యూస్ బిగ్ డ్రైవ్లో చూద్దాం. గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. ఎన్నో లక్ష్యాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైఎస్ జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలను నవరత్నాల పేరుతో అమలు చేస్తున్నారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు రాష్ట్రానికి ఉన్నా సంక్షేమ పథకాల అమలు మాత్రం ఆపడం లేదు జగన్. మాట తప్పును మడమ తిప్పును అన్న మాటను జగన్ కట్టుబడి ఉన్నారు. ఇచ్చిన అన్ని హామీలను వన్ బై వన్ అమలు చేస్తున్నారు. ఏపీ వైఎస్ఆర్ తర్వాత ఆ స్థాయిలో ప్రజలు నమ్మకాన్ని కలిగిస్తుంది. సంక్షేమ పథకాల అమల్లో ఎటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ సొంత పార్టీ నేతల తీరుతో ఇప్పుడు జగన్ కు కొత్త తలనొప్పులు వస్తున్నాయి. అసంతృప్తులతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో నేతల మధ్య వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. బంపర్ మెజార్టీతో ఏపీలో అధికారం చేపట్టిన వైసీపీలో ఇప్పుడు అసంతృప్తి జ్వాల ఎగసిపడుతుంది. నేతల మధ్య ఆధిపత్య పోరు వల్ల విభేదాలు తలెత్తుతున్నాయి. సయోధ్య లేకపోవడం వల్ల వారి మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. సీనియర్ నేతలున్న చోట కొన్ని వివాదాలు సద్దుమనిగినా చాలా చోట్ల వైసీపీ నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. పరిపాలనపై దృష్టి కేంద్రీకరించిన వైఎస్ జగన్ మాత్రం వీటిని పెద్దగా పట్టించుకోవటం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇవి అంతా సీరియస్ కాదని, కొద్ది రోజుల్లో అవే సర్దుకుంటాయని ధీమాతో వైఎస్ జగన్ ఉన్నట్లు నేతలు చెప్తున్నారు. దీన్ని అలసుగా తీసుకున్న కొంతమంది నేతలు జిల్లాల్లో ఆడింది ఆటగా సాగుతుంది. సీనియర్లు జూనియర్లు అన్న భేదం లేకుండా తమ ప్రయోజనాల కోసం వారు గొడవలకు దిగుతున్నారు. తమ వారి ప్రయోజనాలు కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు కానీ పార్టీ ఇమేజ్ గురించి ఆలోచించటం లేదు. ఇలాంటి ఓసెగ మంత్రి బొత్స సత్యనారాయణకే తగిలింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత పార్టీ నాయకులే షాక్ ఇచ్చారు. మంత్రి బొత్స కాన్వేయను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఊషాశ్రీ చరణ్ తమను పట్టించుకోవడం లేదు అంటూ కొందరు మహిళల కార్యకర్తలు బొత్స దిష్టిబొమ్మను తీసుకెళ్లారు. నియోజకవర్గంలో పార్టీని కాపాడేలేంటూ మంత్రికి వినతి పత్రాన్ని సమర్పించారు. మరోవైపు ఎంపీ తలారి రంగయ్య వర్గీయులు సైతం నిరసనకు దిగారు. కాగా నియోజకవర్గంలో ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యే ఊషాశ్రీ చరణ్ల వర్గాల మధ్య వర్గ పోరు నెలకొన్నది. ఇందులో భాగంగానే ఎంపీ తలారి రంగయ్య వర్గీయులు మంత్రి బొత్స సత్యనారాయణ అడ్డుకుని తమ సమస్యలు చెప్పుకున్నారు. ఎమ్మెల్యే ఊషాశ్రీపై రంగయ్య వర్గీయులు ఫిర్యాదు చేశారు. ఇక నిరసనల మధ్య రాయదుర్గం నియోజకవర్గంలో మంత్రి బొత్స పర్యటన కొనసాగింది. ఎక్కడికక్కడ తమ సమస్యలను మంత్రి ఎదుట ఏకరువు పెట్టారు ప్రజలు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో వైసీపీ నాయకుల మధ్య విభేదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బలమైన టీడీపీ కంచుకోటలో గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే
దీనిని నిలబెట్టుకునే ప్రయత్నం చేయడంలో మాత్రం వైసీపీ నేతలకు సాధ్యం కావడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలు ఇలా ఒకరితో ఒకరు పోటీ పడి మరీ కొట్టుకుంటున్నారు. ఒకరిపై ఒకరు పంతాలు ఆధిపత్య పోరుకు సిద్ధమవుతున్నారు. దీంతో రాజకీయంగా ఇక్కడ తీవ్ర దుమారమే రేగుతుంది. వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుకు ఎంపీ లావు కృష్ణదేవరాయలకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొనింది. తన వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ బ్రహ్మనాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక మాజీ ఎమ్మెల్యే మక్కెనకు ఎంపీ లావు కూడా పడడం లేదు. ఇక ఇదే ప్రాంతానికి చెందిన చిలకలూరుపేటలోను వైసీపీ నేతలు నువ్వా నేనా అనుకుంటున్నారు. ఇక్కడ అసెంబ్లీ సీటు త్యాగం చేసిన మర్రి రాజశేఖర్కు ఇక్కడి నుంచే అదే టికెట్పై విజయం సాధించిన విడుదల రజనీకి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటుంది. మరిని ఎదగకుండా అడ్డుకుంటారని మర్రి వర్గం రజనీపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇక కోటప్ప కొండ తిరుణాల విషయంలో తలెత్తిన వివాదాలు ఇప్పటికీ చల్లారలేదు. ఇక సత్తెనపల్లిలోను ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు ఎంపీ లావుకు మధ్య గ్యాప్ ఉందని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు గురజల ప్రాంతంలో రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి, ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డికి మధ్య పొసగడం లేదని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులే, పైగా ఇద్దరూ ఒకే పార్టీ చక్రం తిప్పుతున్న వారైనా ఇద్దరి మధ్య మాత్రం పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఇటీవల జగన్ సర్కార్ పల్నాడు ప్రాంతంలో రోడ్లకు మరమ్మతులు చేసే పనులను అయోధ్య రామిరెడ్డికి కంపెనీకి అప్పగించారు. అయితే ఈ సంస్థకు పనులు అప్పగించడంపై ఎమ్మెల్యే కాసు గుస్సుగా ఉన్నారు. ఈ క్రమంలోనే పిడుగురాళ్ల రోడ్లు గుంతలుగా మారి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, మరమ్మతులు చేయాలని కాంట్రాక్ట్ సంస్థ 2 వారాలు గడువిచ్చినా స్పందించలేదని ప్రెస్ మీట్ పెట్టి మండిపడ్డారు. అంతేకాదు, ఈ నెల 29న తుమ్మల చెరువు టోల్ గేట్ను ముట్టడిస్తామంటూ ప్రకటించారు. తుమ్మల చెరువు టోల్ ప్లాజా క్యూ లిమిటెడ్ రాంకీ సంస్థ పరిధిలో ఉన్న టోల్ ప్లాజా అని మహేష్ రెడ్డి నేరుగా చెప్తున్నారు. మహేష్ రెడ్డి ఇలా చెలరేగే అవకాశం లేదని, పార్టీలో అంతర్గత రాజకీయాల కారణంగానే అయోధ్య రామిరెడ్డిపై ఆయన విరుచుకుపడుతున్నారని చెప్తున్నారు. మొత్తానికి ఇప్పటి వరకు కొందరికే పరిమితమైన రాజకీయ పోరు మరింత మందికి పాకిందని అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ రాజకీయాలు దూకుడుగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న విధానాలకు భిన్నంగా ఇప్పుడు నాయకులు బయటపడుతున్నారు. నిన్న మొన్నటి వరకు తెరచాటున ఉండి చక్రం తిప్పుతున్న నాయకులు ఇప్పుడు బహిరంగ విమర్శలకు, వ్యక్తిగత దాడులకు, దూషణలకు కూడా దిగుతున్నారు. దీంతో పరిస్థితి చేయి దాటుపోతుందంటున్నారు పరిశీలికలు. తాజాగా మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కేంద్రంగా రాజకీయాలు మరింత హీటెక్కాయి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే జగన్కు అత్యంత సన్నిహితుడు. సాక్షి బోర్డు డైరెక్టర్లో ఒకరైన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏకంగా బోస్పై విరుచుకుపట్టం, కొడక అంటూ దూషణలకు దిగడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిజానికి గత కొన్నాళ్లుగా ద్వారంపూడి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పార్టీలో తాను సీనియర్నని, మిగిలిన వారంతా తర్వాత వచ్చిన వారేనని తరచుగా చెప్తున్నారు. అంతేకాదు, మంత్రి కనబాబును కూడా ఆయన టార్గెట్ చేసుకుని దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే మంత్రికి తెలియకుండానే అనేక కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తనకు దక్కాల్సిన మంత్రి పదవిని కనబాబు కొట్టేశారని ఆయన ఆవేదం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే వైసీపీలో ఒక వర్గం నేతలు ద్వారంపూడితో చేతులు కలిపారు. మంత్రులు సహా శెట్టిబలజ వర్గాన్ని వ్యతిరేకించే కాపు నాయకులు ద్వారంపూడితో చేతులు కలిపినట్టు చెప్తున్నారు. అందుకే రాజకీయంగా ఈ జిల్లాలో వైసీపీ నేతలు ఏం చేయాలన్నా హడలిపోతున్నారు. ముఖ్యంగా టిక్కో ఇళ్లలో అవినీతిపై కొన్నాళ్ళుగా ఇక్కడ చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు బోన్ నేరుగా ద్వారంపూడి పేరు చెప్పకపోయినా తనకు కూడా ఫోన్ చేసి ఫిర్యాదులు చేస్తున్నారని, వైసీపీ ఎమ్మెల్యేలే దీని వెనుక ఉన్నారని, కాకినాడలో ఇదే జరుగుతుందని చెప్పడం వివాదానికి కేంద్రంగా మారింది. వాస్తవానికి టీడీపీ హయాంలోనే అవినీతి జరిగిందని కొన్నాళ్ల కిందట బోసే ఆరోపించారు.
కానీ ఇప్పుడు వ్యూహాత్మకంగా ద్వారం పొడికి చెక్ పెట్టేలా వ్యాఖ్యలు చేయటం, ఆయనపై ఉన్న అసంతృప్తిని వెలగక్కేందుకు ప్రయత్నించడం వంటివి చర్చనీయాంశంగా మారాయి. మొత్తానికి తూర్పు వైసీపీలో నేతలు ఇప్పటికే విడిపోయి ఎవరికి వారు రాజకీయాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇవింత మరింత తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ముందు ముందు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని అంటున్నారు పరిశీలకులు. ఇక గుంటూరు జిల్లా వైసీపీలో ఎంపీ ఎమ్మెల్యేల పోరు ఒకచోట సద్ది మునిగిపోతుంది అనుకుంటే మరోచోట తలెత్తుతుంది. ఒకే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల మధ్య వర్గ పోరు పార్టీ కేడర్కు అధిష్టానానికి తలనొప్పిగా అధికారులకు సంకటంగా మారుతుంది. గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఆ పార్టీకి చెందిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మధ్య ఇటీవల కాలం వరకు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. నందిగం సురేష్ స్వగ్రామంలో తాడికొండ నియోజకవర్గంలో ఉండటంతో ఇక్కడ ఆధిపత్యం కోసం సురేష్ ప్రయత్నించడం, దీనిపై ఎమ్మెల్యే శ్రీదేవి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇక్కడి పరిస్థితులను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకురావడంతో పార్టీ పెద్దల సూచనలతో సురేష్ బాపట్ల నియోజకవర్గ రాజకీయాలకే పరిమితమవుతున్నారు. దీంతో ఇక్కడ కొద్ది రోజులుగా పరిస్థితి సద్దుమనుగుతుంది. ఇదిలా ఉండగానే ఇదే జిల్లాలో మరో వైసీపీ ఎంపీ ఎమ్మెల్యేల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, చిలకలూరుపేట ఎమ్మెల్యే విడుదల రజని మధ్య రాజకీయ విభేదాలు రచ్చకెక్కాయి. వీరిద్దరి మధ్య 2019 ఎన్నికల నాటి నుంచి కోల్డ్ వార్ నడుస్తూ ఉండగా ఇప్పుడు మరింత బహిర్గతమయ్యారు. నియోజకవర్గంలో విడుదల రజని వ్యతిరేక వర్గీయులు ఎంపీ శ్రీకృష్ణ దేవరాయల బాసలుగా నిలుస్తున్నారని రజని ఆరోపణ. తన అనుమతి లేకుండా తన నియోజకవర్గంలో ఎంపీ అడుగు పెట్టడానికి వీల్లేదని కూడా గతంలో ఎమ్మెల్యే రజని బహిరంగంగా పేర్కొనడంతో వైసీపీ కార్యకర్తలను పరామర్శించడానికి వచ్చిన సందర్భంలో ఎంపీని తన వర్గీయులతో రజని అడ్డుకోవటం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పుడు తాజాగా వీరిద్దరి మధ్య ఫోన్ కాల్ లిస్ట్ వ్యవహారం కలకలాన్ని రేపుతుంది. ఎమ్మెల్యే రాశిని ఆయన పిఏ కాల్ లిస్టును ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు సేకరించారన్న ఆరోపణల నేపథ్యంలో రజని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న డిఎస్పీ సిఐలను విఆర్లోకి పంపడం ఇటు అధికార వర్గాల్లో, మరోపక్క రాజకీయ వర్గాల్లో తీవ్ర అలజడికి కారణమవుతుంది. రెండో విడత మంత్రివర్గంలో బీసీ కోటాలో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న రజని తనకు మంత్రి పదవి రాకుండా చేయడం కోసం కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపిస్తుంది. అందుకే తమ ఫోన్ కాల్ లిస్ట్ సేకరించారని పేర్కొంది. రజని అవినీతి అక్రమాలు బయటకు తీయడానికే ఎంపీ కృష్ణదేవరాయలు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే కాల్ లిస్టు సేకరించారని నియోజకవర్గంలో టాక్. ఇదిలా ఉండగా ఫోన్ కాల్ లిస్టు సేకరించడానికి వేరొక కారణాన్ని సాకుగా చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరు ప్రజాప్రతినిధుల వైరంలో ఇద్దరు పోలీసు అధికారులు ఇబ్బందులు పడాల్సి వచ్చిందని అనుకుంటున్నారు. అధికార వైసీపీలో ఈ లొలిలోని పార్టీ అధిష్టానం ఏ విధంగా సెటిల్ చేస్తుందో చూడాలి. రాజకీయ రాజధాని విజయవాడలో ఇద్దరు వైసీపీ కీలక నేతల మధ్య కీచులాట కొనసాగుతూనే ఉంది. దీనిపై ఇప్పటికే పంచాయతీ కూడా జరిగినా ఇద్దరి నేతల్లోనూ మార్పు రాలేదని అంటున్నారు పరిశీలకులు. వారే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ ఎమ్మెల్యే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, నగరంలో మంత్రిగా తన హవా ఉండాలని వెల్లంపల్లి కోరుకుంటే తాను సీనియర్ని కాబట్టి తనకు ప్రాధాన్యత ఇవ్వాలని విష్ణు పట్టుబడుతున్నారు. కొద్ది రోజులుగా పార్టీ ప్రభుత్వ వ్యవహారాల్లో వీరిద్దరూ ఆధిపత్యం కోసం ఫైటింగ్ దిగుతున్నారు. కొద్ది రోజుల క్రిందట విజయవాడలో సీఎం జగన్ 104 వాహనాల ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ఇద్దరు నేతలకు ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమంలో ముందుగా మల్లాది విష్ణు స్టేజ్ పైకి ఎక్కితే ఏకంగా మంత్రి వెల్లంపల్లి కిందే ఉండిపోయారు. ఆ తర్వాత సీఎం జగన్ పిలిచి ఆయన స్టేజ్ ఎక్కించాల్సి వచ్చింది. ఇది వ్యతిరేక మీడియాలో ప్రచారం కూడా జరిగింది. ఇక దీనికి ముందు కూడా ఎమ్మెల్యే మల్లాది చేసిన సిఫారసును బట్టదాఖలు చేశారు మంత్రి. దీంతో వివాదం తారాస్థాయికి చేరింది. వాస్తవ అవాస్తవాలు ఎలా ఉన్నా
అక్కడ వైసీపీ వర్గాల అటాక్ ప్రకారం మల్లాది లేదా ఆయన వర్గం నుంచి సిఫార్సులు బదిలీల లెటర్లు వస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి ఆఫీసులో నేతలకు ఆదేశాలు వచ్చాయట. ఇక తెలుగుదేశం పార్టీకి బలమైన నగరంగా ఉన్న విజయవాడలో ఇలాంటి చర్యలు పార్టీని డైల్యూట్ చేస్తాయనే ప్రచారం నేతల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం కూడా సూచనలు చేస్తున్నా వీరు మారకుండా పంతాలు పట్టింపులకు పోతున్నారట. ఇప్పుడు ఈ వివాదం మరింత పెరిగిందంటున్నారు పరిశీలకులు. తాజాగా మీడియాలో మంత్రి వెల్లంపల్లికి వ్యతిరేకంగా కొన్ని వార్తలు వచ్చాయి. ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని వ్యాపార వర్గాల నుంచి చందాలు వసూలు చేశారని కథన సారాంశం. మంత్రి అసలు పుట్టినరోజు నిర్వహించుకునేందుకు ఆసక్తి చూపలేదని, అప్పుడు వసూలకు ఛాన్స్ ఎక్కడుంటుందనేది మంత్రి అనుచరుల ప్రశ్న. అయితే దీనిని రాజకీయంగా వాడుకుని విమర్శలు చేయాల్సి టీడీపీ నేతలు సైలెంట్ అయిపోతే సొంత పార్టీ నాయకుడు ఎమ్మెల్యే మల్లాది చేసిన వ్యాఖ్యలు మంత్రిని పరోక్షంగా ఉద్దేశించి ప్రతి విమర్శలు చేసినట్లుగా ఉన్నాయన్న చర్చ స్టార్ట్ అయింది. మీడియాను తప్పుబట్టలేం, నిప్పనలేము, నిప్పు లేకుండా పగ వస్తుందా అని మల్లాది నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. దీంతో వెల్లంపల్లిని ఎమ్మెల్యే టార్గెట్ చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇలా అయితే ఈ కీలక నేతల మధ్య సఖ్యత ఎప్పుడు, పార్టీ బలపడేది ఎప్పుడని నగర వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే పార్టీ ఓడిపోయిన తూర్పులనే ఇప్పుడు పార్టీలో గ్రూపుల గోళ సమిసిపోయి ప్రశాంతంగా ఉందని చెవులు కొరుక్కుంటున్నారు. ఇది వరకు జగన్ ఏం చెప్తే అది చేసేవారు. ఎలాంటి గొడవ అయినా సరే జగన్ వరకు వెళ్లేది కాదు, జిల్లాల స్థాయిలోనే ఆగిపోయేది. నేతల వారిలో వారే సర్దుకుపోయేవారు. నిజంగానే జగన్ కు సైగతోనే అందరినీ కంట్రోల్ చేసేవారు. అంతెందుకు, ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడిన వారు ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపులో బట్టి చేతులు మిగిలిన సర్దుకుపోయారంటే అది జగన్ పవరే. అంతలా క్రమశిక్షణలో పెట్టి ఉంచారు అందరినీ. కానీ ఒక్కసారి ఎన్నికలు ముగిసి పదవులు చేతుల్లోకి వచ్చాక వాతావరణం మారిపోయింది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఎవరికి వారు సొంత రాజ్యం చేసుకుంటున్నారు. ఇక ఏపీలో అధికార వైసీపీకి ఆ పార్టీ నాయకుల తీరు తలనొప్పిగా మారింది. ఇటీవల వైసీపీ నేతలు బహిరంగంగానే ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. మొన్నటికి మొన్న విశాఖలో డిఆర్సీ సమావేశంలో మాటల యుద్ధం జరిగింది. సమావేశంలో ఇతర ప్రజాప్రతినిధుల ముందే ఎంపీ విజయసాయిరెడ్డిపై చోడవర ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విరుచుకుపడ్డారు. మరోవైపు ఇదే సమావేశంలో అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కూడా తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఆ తర్వాత సీఎం ఆఫీస్ వద్ద డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని ఉద్దేశించి, మంత్రి పెద్దిరెడ్డి, బుద్ధి జ్ఞానం ఉందా నీకు, డిప్యూటీ సీఎం వా నువ్వు అని దుర్భాషలాడిన ఘటన సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ ఎమ్మెల్యేలు నువ్వెంతంటే నువ్వెంత అని వాగ్వివాదానికి దిగారు. ఇక వైసీపీ నేతల్లో ఆధిపత్య పోరు రోజు రోజుకు పతక స్థాయికి చేరుతుంది. మంత్రులు, ప్రజాప్రతినిధుల నడుమ విభేదాలు చాప కింద నీరులా విస్తరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ తీర్థం పుచ్చుకున్న నేతలు, ఆవిర్భావం నుంచి ఉన్న నాయకులు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. కలిసి ముందుకు నడిచేందుకు ససేమేరా అంటున్నారు. అనవసరమైన వైసీపీలో వచ్చారని
పార్టీలో నిజమైన నేతలను తామేనని బహిరంగంగానే చెప్తున్నారు. తమ మాటే చెల్లుబాటు కావాలన్న ధోరణిలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను ఎవరికి వారు నిర్వహిస్తున్నారు. కొత్తగా చేరిన నేతలు పార్టీలో తమ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన చెందుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా ఇప్పటి వరకు సంస్థాగత నియామకాలు జరగకపోవడంతో నేతల మధ్య సమన్వయం కుదరడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. సీనియర్ నేతలు, ముఖ్యంగా వైసీపీ నేత విజయసాయిరెడ్డి విశాఖ కేంద్రంగా తన రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్నారు. అధికారులంతా ఆయన మాటకే విలువిస్తున్నారు. వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి పదేళ్లు ఎంతో కష్టపడ్డామని, తమ వలనే పార్టీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిందని వైసీపీ శ్రేణులు ఆలోచిస్తున్నాయి. ఇక మన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని వారు రిలాక్స్గా ఉన్నారు. ఇదే సమయంలో కొందరు నేతల వ్యవహార శైలి వల్ల శ్రేణులు నిరాశ వ్యక్తమవుతుందని చెప్తున్నారు. కష్టకాలంలో పార్టీ కోసం అన్ని రకాలుగా కష్టపడి పనిచేసినా ఆదరణ లభించలేదన్న నిస్పృహ వారిలో గూడు కట్టుకుందని అంటున్నారు. ఈ పరిస్థితిని చెల్లాచెదురు చేయవలసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వారికి సరైన నాయకత్వం ఇవ్వడం లేదన్న టాక్ వినిపిస్తుంది. దీంతో కొన్ని జిల్లాల్లో వైసీపీ నేతల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయట. ఏనాడు పార్టీ జెండా ఎత్తని వారికి పదవులు దక్కడంతో పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుందని చెప్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో పార్టీ ప్రజాప్రతినిధులు వారి అనునయాలకే ఇప్పిస్తూ ఉండటంతో సామాన్య కార్యకర్తలకు దిక్కుతోచడం లేదన్న పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు వైసీపీలో ఇటీవల తలెత్తిన అంతర్గత కుమ్ములాటలు శ్రేణులను నరాశలోకి నెడుతున్నాయి. ఇక జరుగుతున్నాయనుకున్న స్థానిక సంస్థ ఎన్నికలు వెనక్కి వెళ్తూ ఉండటంతో ఎటువంటి పదవులు పొందక అసంతృప్తిని బహిర్గతం చేయలేక శ్రేణులు ఆవేదనతో కుమిలిపోతున్నాయి. పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ భవిష్యత్ బాగుంటుందని నేతలది సైతం ఇదే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. కాంట్రాక్ట్ పనులు దక్కించుకొని లబ్ధి పొందాలనుకున్న వారికి కూడా నిరాశే మిగులుతుందట. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు దగ్గరగా మసులుతున్న వారికి అంతో ఇంతో లబ్ధి కలుగుతుందన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇక రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికల కమిషన్ వాయిదా పడ్డాయి. స్థానిక ఎన్నికలు వాయిదా వేయడంపై అప్పట్లో ప్రభుత్వంతో పాటు ఆ పార్టీ ముఖ్య నాయకుల నుంచి శ్రేణుల వరకు అసంతృప్తి వ్యక్తమైంది. తర్వాత కొన్ని రోజులకు ఆ పార్టీ శ్రేణుల నుంచే భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తాజాగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని చెప్పడంతో అప్పటి వరకు స్థానిక ఎన్నికలపై ఆశలు పెట్టుకున్న ఆ పార్టీ శ్రేణులో తీవ్ర అసంతృప్తి రగిలింది. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే జడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయని ఆశించారు. నాయకులుగా ఉన్నవాళ్ళ ప్రజాప్రతినిధులుగా చలామణి అయ్యేవాళ్లమన్న వారి ఆశలు ఆవిరయ్యాయి. స్థానిక ఎన్నికలు ఇప్పుడులో నిర్వహించే పరిస్థితి కనిపించకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆ పార్టీ శ్రేణులో మరింత అసంతృప్తి కల్పిస్తుంది. ఇక జిల్లాలో కొందరు ముఖ్య నేతల మధ్య కుమ్ములాటలు శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మెజార్టీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో ద్వితీయ శ్రేణి నాయకత్వంతో పాటు ఆ పార్టీ శ్రేణులు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొన్నది. ప్రజాప్రతినిధిని కాదని వేరుకుంపటి నేతలకు మద్దతిస్తే తమ పరిస్థితి ఏంటన్న ఆలోచన ఆ పార్టీ శ్రేణులు, గ్రామస్థాయి నాయకులను అయోమయంలోకి నెడుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. కొన్ని నియోజకవర్గాల్లో వైరీ వర్గాలు బాహాటంగానే విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఇలా ప్రజాప్రతినిధులు
ముఖ్య నేతల మధ్య విభేదాలు, వేరు కుంపట్ల నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణుల పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. ఈ పర్యవసనాలు రానున్న రోజుల్లో ఎటు దారితీస్తాయో, స్థానిక ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపనున్నాయో అభద్రతా భావం వెంటాడుతుంది. మరోవైపు కీలకమైన జిల్లాలో అత్యంత కీలకమైన నేతలే ఇలా రోడ్డును పడుతూ ఉంటే సీఎం జగన్ కు తెలిసే మౌనం పాటిస్తున్నారో లేక తెలియదో అర్థం కావడం లేదని అంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో వైసీపీ పునాదులు బలపడాలి అంటే చాలా సమయం పడుతుందని, కానీ నేతలకు ఆ మాత్రం సహనం కూడా కనిపించడం లేదని దుయ్యపడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికైనా నేతలు అంతర్గత విభేదాలను తగ్గించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక జగన్ పూర్తిగా పాలనకు పరిమితమైపోవడంతో పార్టీ గాడి తప్పిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన జగన్ నాయకుల మధ్య సమన్వయం కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తుంది. పార్టీ క్రమశిక్షణ తప్పిన వారిపై కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని నేతలు అంటున్నారు. జిల్లాలలో వైసీపీ నేతల మధ్య ఒకరంటే ఒకరికి పొసగని వారి వివరాలు ఇప్పటికే తెప్పించుకున్నట్లు చెప్తున్నారు. నియోజకవర్గంలో కేడలో అసంతృప్తి రావడానికి కారణాలేంటో తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలతో ఇప్పటికే పార్టీ అధినేత ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇక పార్టీ ఎవరిని ఉపేక్షించేది లేదన్న విషయాన్ని వారికి అదే సందర్భంలో చెప్పారట. ఆధిపత్య పోరు అనేది వైసీపీలో లేకుండా చేస్తామని, అలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు వైఖరిని మార్చుకోవాలని హెచ్చరికలు కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఆధిపత్యం, వర్గపోరు వంటి వాటి వల్ల పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న విషయాన్ని వైఎస్ జగన్ గుర్తించినట్లు, ఎక్కడ ఎప్పుడు ఎలా వ్యవహరించాలో ఇప్పటికే చికిత్స ప్రారంభించినట్టు పార్టీలో నేతలు మాట్లాడుకుంటున్నారు. పార్టీ బాగోగుల కోసం విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి సహా రామకృష్ణారెడ్డి లాంటి వారి జిల్లాల వారీగా బాధ్యతలిచ్చారు. వారికి కూడా ఇటీవల కాలంలో నిరసన సెగలు ఎదురవుతున్నాయి. అలాంటి నేతలకు వైఎస్ జగన్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన గొడవలను హైకమాండ్ చాలా సీరియస్ గా తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. ఇది వాళ్ళ బిగ్ డాడ్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ. కళ్యాణ తిలకం.